హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నెల నెల పెన్షన్ తీసుకోబోయే వారు ఎవ్రీ ఇయర్ మీరు బ్రతికున్నట్టుగా గవర్నమెంట్ కి సబ్మిట్ చేసే పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్, దానినే జీవన్ ప్రమాణ్ అంటారు. అది మీరు ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఇంట్లో కూర్చొని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ కి ఎలా సబ్మిట్ చేయాలో వివరంగా చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు న్యూ అయితే దయచేసి మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ ఫెసిలిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఎవరైతే నెల నెల పెన్షన్ తీసుకుంటారో, అది సెంట్రల్ కానివ్వండి లేదా స్టేట్ కానివ్వండి, వారు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో కేవలం ఒక స్మార్ట్ ఫోన్ తో ఇంట్లో కూర్చొనే చేసుకునే వీలు కల్పించింది. అది కూడా పూర్తిగా లీగల్ గా. సో దీనికోసం మొదటిగా మనకు కావాల్సినవి ఇంట్లో ఎవరిదైనా కానివ్వండి ఒక స్మార్ట్ ఫోన్ అయితే కావాలి. తర్వాత ఆ ఫోన్ ని ఓపెన్ చేశాక ఫస్ట్ ప్లేస్టోర్ లోకి వెళ్ళండి. ఇందులో మీరు స్క్రీన్ లో చూపించినట్టు ఆధార్ ఫేస్ ఐడి ని టైప్ చేయండి. మీకు అఫీషియల్ ఆధార్ యాప్ కింద వచ్చేస్తుంది. అది ఓపెన్ చేయకుండా జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ సెర్చ్ బార్ లో జీవన్ ప్రమాణ్ అని టైప్ చేయండి. ఇప్పుడు ఈ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అంతలోపు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే రెడీ చేసుకొని ఉంచుకోండి. సో ఇక డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ అని ఉంటుంది. అంటే ఇంట్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందికి అప్లై చేయాలంటే ఆపరేటర్ రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. అది ఇంట్లో అబోవ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వారు ఎవరన్నా చేయవచ్చు. సో ఇది కేవలం ఒకసారి, అది కూడా వన్ టైం మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ కాలంలో ఆపరేటర్ ది మాత్రమే ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. సెకండ్ కాలంలో ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. థర్డ్ కాలంలో ఏదైనా ఇమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత సబ్మిట్ పై ప్రెస్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ లో ఆధార్ ప్రకారం ఆపరేటర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత చెక్ పెట్టి స్కాన్ పై ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో ఆపరేటర్ యొక్క ఫేస్ ని స్కాన్ చేసే ముందు కొన్ని కండిషన్స్ అయితే చెప్తుంది. అందులో ముఖ్యమైనవి, ఒకటి, మీ ముఖానికి కళ్ళద్దాలు ఉండకూడదు. రెండవది, మీ ఫేస్ స్కాన్ చేసేటప్పుడు మధ్యలో మీ కనురెప్పలను క్లోజ్ చేస్తూ ఉండాలి. మూడవది, మీ ఫేస్ పై మాక్సిమం వెలుతురు వచ్చేలా ఉండాలి. తర్వాత ఇక్కడ చెక్ పెట్టి ప్రొసీడ్ పై ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఫోన్ ని ఫ్రంట్ కెమెరాకి ఎదురుగా పెట్టాలి. సో ఇది ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక ఆపరేటర్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చూపించి నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ పెన్షనర్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇందులో ఫస్ట్ పెన్షనర్ ఆధార్ నంబర్, సెకండ్ కాలంలో ఇంట్లో ఎవరిదైనా మొబైల్ నంబర్ టైప్ చేయండి. తర్వాత కింద మెయిల్ ఐడి అవసరం లేదు వదిలేయండి. తర్వాత సబ్మిట్ పై ప్రెస్ చేయండి. తర్వాత సెకండ్ స్క్రీన్ లో న్యూ పెన్షనర్ అయితే ఆధార్ నేమ్ తో పాటు కింద వివరాలన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఓల్డ్ పెన్షనర్ కి అయితే డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా అవే వచ్చేస్తాయి. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అన్ని ఫీల్ చేయాల్సి వస్తుంది. తర్వాత కింద సెలెక్ట్ కేటగిరీలో పెన్షనర్ టైప్, అంటే ప్రైవేట్ ఎంప్లాయీ అయితే EPF 95 అని, లేదా భర్త పెన్షన్ భార్యకి లేదా పిల్లలకి అయితే ఫ్యామిలీ అని, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే సర్వీస్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఆర్గనైజేషన్ టైప్ లో ప్రైవేట్ ఎంప్లాయీ అయితే EPFO అని, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే స్టేట్ ఆర్ సెంట్రల్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అథారిటీ టైప్ లో పైన సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ ప్రకారం ఆటోమేటిక్ గా కింద వచ్చేస్తుంది. దాని కింద డిస్బర్సింగ్ ఏజెన్సీ ఫీల్డ్ లో మీకు ఏ బ్యాంక్ లోనైతే పెన్షన్ శాంక్షన్ అయిందో ఆ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీకు ఏ బ్యాంక్ లోనైతే పెన్షన్ శాంక్షన్ అయిందో ఆ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద పెన్షనర్ PPO నంబర్ ని ఎంటర్ చేయండి. లాస్ట్ కి కింద మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ యొక్క అకౌంట్ నంబర్ కింద టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ పై ప్రెస్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్క్రీన్ లో ఒకసారి మీరు టైప్ చేసిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్నాక ఇక్కడ చెక్ పెట్టి కింద సబ్మిట్ పై ప్రెస్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ లో మీ ఫేస్ రెడీ కోసం అడుగుతుంది. సో కింద చెక్ పెట్టి స్కాన్ పై ప్రెస్ చేయండి. ఇప్పుడు పెన్షనర్ ఫేస్ ని ఫ్రంట్ క్యాంప్ కి ఎదురుగా పెట్టాలి. మధ్యలో ఐస్ బ్లింక్ చేస్తూ ఉండాలి. సో ఒకసారి లైవ్ ఫోటో అని చెక్ చేసుకున్నాక నెక్స్ట్ స్క్రీన్ లో పెన్షనర్ యొక్క ఆధార్ ఫోటోతో మీ ఫోటో కనుక మ్యాచ్ అయితే స్క్రీన్ పై ఇక్కడ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ లో ఒకే పెన్షనర్ కి గనక రెండు PPO నంబర్స్ ఉంటే ఎస్ అని, లేదా నో అని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ ప్రమాణ ఐడిని నోట్ చేసుకున్నాక పెన్షనర్ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి పెన్షనర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇందులో జీవన్ ప్రమాణ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇందాక మీకు స్క్రీన్ లో చూపించిన ప్రమాణ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి గెట్ OTP ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ మొబైల్ కు వచ్చిన 6 అంకెల OTP ని
ఎంటర్ చేసి లాగిన్ పై ప్రెస్ చేయండి. తర్వాత ఈ స్క్రీన్ లో మీకు మీరు సబ్మిట్ చేసిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ చూపిస్తుంది. ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ పై ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అప్లై చేసిన లైఫ్ సర్టిఫికేట్ సక్సెస్ఫుల్ గా మీ మొబైల్ లో డౌన్లోడ్ అయి చూపిస్తుంది. ఇది జస్ట్ మీకు ప్రూఫ్ కోసమే. ఈ డాక్యుమెంట్ ని మీరు ఎక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాగే మీరు ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్ లో నేను చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.